పెద్దపల్లిలో చిన్న పండుగ, హైదరాబాద్లో టీఆర్ఎస్ది పెద్ద పండుగ, ఘనంగా 21వ వార్షికోత్సవ వేడుకలు. రామరామ ఎంత మాట, ఆర్టీఓ ఆఫీస్లో అవినీతి వట్టి మాటలే అంటున్న ఆఫీసర్ రంగారావు. పెద్దపల్లి పట్టణంలో వాడవాడలా రెపరెపలాడిన గులాబీ జెండాలు 21, 3, 31, 9, 7వ వాడలలో ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 400కు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, పారదర్శకంగా నియామకాలు జరుగుతాయన్న సిపి చంద్రశేఖర్ రెడ్డి. పెద్దపల్లిలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కౌన్సిల్ సమావేశం, జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అధ్యక్షురాలుగా నూతన జిల్లా కౌన్సిల్ ఏర్పాటు. నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. రాఘవపూర్లోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా ట్రీనిటీ ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రీనిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి అలరించిన విద్యార్థుల నృత్యాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు జిల్లా కమిటీ సమావేశం, మేడే వారోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపు. ధర్మారం మండల కేంద్రంలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం, జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు. మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో టాటా కంపెనీ యొక్క టాటా స్ట్రైక్ వార్చే రిక్రూట్మెంట్ డ్రైవ్, పాల్గొన్న సుమారు 200 మంది కాలేజీ విద్యార్థులు. ధర్మారం మండలంలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు, నాటు సారాకు ఉపయోగించే బిల్లం స్వాధీనం చేసుకున్న పోలీసులు. మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సదస్సు బ్రౌచర్ను ఆవిష్కరించిన కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు సిబ్బంది 28, 29 తేదీలలో కళాశాల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాస్ వెల్లడి. ధర్మారం మండల కేంద్రంలో విద్యార్థులకు పెన్నులు ప్యాడ్స్ పంపిణీ చేసిన అలయన్స్ క్లబ్ నిర్వాహకులు రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తామన్న జిల్లా గవర్నర్ సత్యనారాయణ.